టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని రాజకీయ చాణిక్యుడు అని ఊరికి అనలేదు. ఎందుకంటే ఆయన చాలా సంక్షోభాలను ఎదుర్కొన్నారు, ఎదుర్కొని పరిస్థితికి వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న చాలా ఓర్పుగా నేర్పుగా ఉన్నారు. ఆయన జైల్లో పెట్టినా సరే అదే ధైర్యంతో మొక్కవోని దీక్షతో ముందుకెళ్లారు. ఎట్టకేలకు భారీ విజయం సాధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మరొకసారి చీఫ్ మినిస్టర్ అయిపోయారు. అయితే ఇక్కడ ఈసారి చీఫ్ మినిస్టర్ అవ్వడమే కాదు, కేంద్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కేంద్రానికి కూడా తన అవసరం వచ్చేలాగా చేశారు. ఇది ఆయన రాజకీయ చాణిక్యమంటే. ఎప్పుడు మొన్నటి వరకు మోడీ అపాయింట్మెంట్ కోసం, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం వేచి చూసిన చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు వచ్చినా ద్వారాలు తెరిచే ఉంటాయి అన్నట్టుగా పరిస్థితుల్లో మార్పులు తీసుకొచ్చారు అంటే బాబు గారి రాజకీయ చాణిక్యం ఏంటనేది ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు. అయితే ఇక నుంచి మాత్రం ఇక తగ్గేదే లేదు, చంద్రబాబు నాయుడు గారికి తిరుగు లేదు అనేది ఆయన అభిమానులు చెబుతున్నమాట. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇప్పుడు ఆయన ఒక కింగ్ మేకర్ అయిపోయారు. ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సంకీర్ణ ప్రభుత్వం లాంటి ఏర్పాటు చేసి మోడీ మూడోసారి ప్రధానిగా అవుతున్న వేళ కీలక పాత్ర బాబుదయ్యింది. ఆయనకు వచ్చిన 16 స్థానాలు చాలా ఇంపార్టెంట్ అని, అందుకే ఈసారి ఆంధ్రప్రదేశ్కి ఆయన తీసుకురావాల్సినవి తీసుకురాగలుగుతారు, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడంలో కేంద్రం నుంచి పూర్తి సహకారం కూడా పొందుతారు అనే నమ్మకం ఆ కూటమి వ్యక్తం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత, ఇంకా జరగాల్సిన పంపకాలు, రావాల్సిన నిధులు చాలానే ఉన్నాయి. డెవలప్మెంట్ విషయంలో కూడా బాబు గారు చేస్తారనే నమ్మకంతోనే ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి ఇక ఆయనకు తిరుగులేదంటున్నారు, ఆయన వెనక్కి తగ్గరంటున్నారు. మరి ఏం చేస్తారు చూద్దాం.